सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल मीनाचारी क्रिएशंस। वीडियो वे प्रेग्नेंसी चाल मंदी की डाउट अने कीकेंग्स गुरी डने एक्वन एंटे वीलु पड़क एक्व मूमेंट्स तेलुस्तुंटाई, निल्चुन्नप्पुडु मामूलुगा एदैना पनुलु चेस्तुन्नप्पुडु मूमेंट्स अनेवि तेलियदु, पड़कुन्नप्पुडु इला मूमेंट्स तेलिसेसरिकि माकु इब्बंदि अवुतुंदि अनि चाला मंदि अंटू उन्नारन्नमाट। सो पड़कुन्नप्पुडु मूमेंट्स एक्कुव एंदुकु तेलुस्तायि अनेदि ई रोजु वीडियोलो मनं क्लियर गा तेलुसुकुंदां। सो इंका लेट चेयकुंडा वीडियोलोकैते वेल्दां मनमु। सो मनमु पड़कुन्नप्पुडु एंटंटे मामूलुगा मीरु पनुलु अटु इटु चेस्तू उंटारु कदा, मीरु गिन्नेलु तोमडमु इंका अटु इटु नडवडमु ఇలాంటివన్నీ చేస్తుంటే మన కడుపు అనేది కదులుతూ ఉంటదన్నమాట। సో ఇలా కదిలి బేబీకి ఉయ్యాలు ఊపినట్టు అవుతూ ఉంటది। సో సౌండ్లు కూడా పెద్ద పెద్ద సౌండ్లు, బయటికి వెళ్ళిన సౌండ్లు కూడా విన్నప్పుడు తను భయపడుతుందన్నమాట కడుపులో బేబీ। సో అందుకే ఆ టైంలో కదలకుండా సైలెంట్ అయిపోతూ ఉంటది। అండ్ మీరు పనులు చేసేటప్పుడేమో అటు ఇటు ఉయ్యాలు ఊపినట్టు అయిపోయి నిద్రపోతుందన్నమాట బేబీ। అంటే మీరు లేచి ఉన్నప్పుడు తన నిద్రపోతుంది। అండ్ మీరు పడుకున్నప్పుడు ఎలా ఉంటది, మీకు నిద్ర ఎలా పడుతుంది, మీకు అంత ఏ పని చేయకుండా సైలెంట్గా మొత్తం మీ సరౌండింగ్ అంతా కూడా సైలెంట్ గా ఉంటేనే మీరు నిద్రపోతారు। సో మీరు నిద్రపోయిన టైం లో బేబీ ఇంకా ఎవ్వరు లేరు, ఏ డిస్టర్బెన్స్ లేదు నాకు, కదలిక అంటే బయట నుంచి ఎలాంటి కదలికలు, ఉయ్యాలు ఊపడం ఇలాంటివి ఏమీ లేవు అనేసి ఇంకా చక్కగా పడుకుంటుందన్నమాట। ఆ టైంలో బేబీకి ఫ్రీ టైం దొరుకుతూ చక్కగా నించు లేస్తుందన్నమాట బేబీ। సో ఆ టైంలో ఎక్కువ కికింగ్స్ అనేవి ఇస్తూ ఉంటుంది బేబీ। సో ఖచ్చితంగా మీరు పడుకున్నప్పుడే బేబీకి ఫ్రీ టైం అన్నమాట, మీరు పడుకొని ఉంటే బేబీ లేస్తుంది, మీరు లేసినప్పుడు బేబీ పడుకుంటుంది। సో క్వైట్ ఆపోజిట్ లో ఉంటుందన్నమాట బేబీ। అందుకే పుట్టిన తర్వాత కూడా చూడండి, నైట్ టైంలోనేమో లేసి ఉంటారు, పగల టైం అంతా కూడా పడుకొని ఉంటారు। ఇక్కడ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోతూ ఉంటుందన్నమాట, పగలంతా కూడా పడుకుంటారు మీరు అటు ఇటు తిరుగుతూ ఉంటే। నైట్ టైంలో లేసి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, మూమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు, వాళ్ళు అటు ఇటు కదులుతుంటేనే మనకు అవి కికింగ్స్ అన్నమాట। సో కదులుతూ ఉన్నప్పుడు మీరు నైట్ టైంలో ఎక్కువ కదులుతూ ఉంది అని భయపడాల్సిన పని ఏం లేదు, ఇది ఒక మంచి సింప్టమ్ అనే చెప్పాలి। ఏ టైం అయినా సరే మీకు కదలికలు అనేవి తెలుస్తూ ఉంటే అది మంచి సింప్టమే, పగలంతా అస్సలు తెలియకుండా ఉండవు, ఏదో ఒక రెండు మూడు కికింగ్స్ అయినా తెలుస్తూ ఉండాలి, అస్సలు తెలియకపోతే అది ప్రాబ్లం మళ్ళా। నైట్ టైంలో హెవీగా తెలుస్తున్నాయి మాకు, అసలు నిద్ర పట్టకుండా తెలుస్తున్నాయి అనుకుంటే మీరు కాసేపు లేవండి, కాసేపు లేచి పొట్ట మీద చేయి పెట్టుకొని అటు ఇటు తిరగడం అలాంటివి చేస్తే మళ్ళీ వాళ్ళకి ఉయ్యాలు ఊపినట్టు అయిపోయి పడుకుంటారనమాట। ఎక్కువగా మూమెంట్స్ నైట్ టైంలో తెలిస్తే మాత్రం మీరు కొంచెం తక్కువ లేచి వాటర్ తాగి లేదంటే అటు ఇటు కదలడం అలాంటివి చేస్తే వాళ్ళు ఇంకా కొంచెం స్లో అవుతారనమాట, మూమెంట్స్ అనేవి తగ్గిస్తూ ఉంటారు। సో ఖచ్చితంగా ట్రై చేయండి। అండ్ డెలివరీ తర్వాత కూడా వాళ్ళు పగలు లేచి ఉండడము, నైట్ పడుకోవడానికి కారణం కూడా ఈ ప్రెగ్నెన్సీలో ఈ అలవాటు అన్నమాట। అందుకే మనకి ఈ మూమెంట్స్ అనేవి నైట్ టైంలో ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి। సో చూసారు కదా ఈరోజు వీడియోలో నైట్ టైంలో మూమెంట్స్ ఎక్కువ తెలుస్తూ ఉన్నాయి పడుకున్నప్పుడు, అండ్ పగలు తక్కువ తెలుస్తూ ఉన్నాయి, మేము ఎప్పుడైతే లేస్తామో అప్పుడు మూమెంట్స్ ఆగిపోతున్నాయి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా। సో ఆ డౌట్స్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా। సో ఇంకా మూమెంట్స్ ఎప్పుడు తెలుస్తాయనంటే ఆరో నెల దాకా వెయిట్ చేయండి, స్టార్టింగ్లోనే ఫోర్త్ మంత్ థర్డ్ మంత్ నుంచి మీకు మూమెంట్స్ అనేవి తెలియదు, సిక్స్త్ మంత్ వరకు కూడా మూమెంట్స్ బయటికి కనిపిస్తాయన్నమాట, లోపల ఇన్నర్గా అయితే మనకి థర్డ్ మంత్ ఎండింగ్ ఫోర్త్ మంత్ నుంచే తెలుస్తాయి కానీ మీకు అర్థం అవ్వవు అవి, మీకు బయటికి కనిపించాలి అంటే ఆరో నెల ఆరు రోజుల తర్వాత నుంచి అయితే ఖచ్చితంగా మూమెంట్స్ అనేవి తెలియాలి। సో ఇలా కూడా తెలియకపోతే మీకు టిఫా స్కాన్లో అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఏమైనా తక్కువ ఉందేమో చెక్ చేసుకోండి, సో ఖచ్చితంగా మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి, అండ్ డాక్టర్ని కూడా ఒకసారి చెక్ చేయమనండి। సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మూమెంట్స్ నైట్ టైంలో ఎక్కువ తెలియడానికి కారణాన్ని ఏంటి అనే దాని గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా। సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను। థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్, థ్యాంక్ యూ।